దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు ఎన్ని కలిగినా యేసయ్య, నేను ఎప్పుడు చెప్తాను, యేసయ్య మనతో ఉన్నాడు, మనం భయపడకూడదు. ఎందుకంటే యేసయ్య నడిపించేవాడు, కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన మనతో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, ఎలాంటి శ్రమలు కలిగినా, ఎలాంటి బాధలు కలిగినా ఆయన మనల్ని విడిపించి మనల్ని మంచిగా చేయగల గొప్ప దేవుడు. ఆ దేవాతి దేవునికి మనమందరం ఒకసారి హల్లెలూయా చెప్దాం. ఎందుకంటే గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. నమ్మిక మాత్రం ఉంచుమంటున్నాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. విశ్వసించిన వాడు కలవరపడడు. మనం ఎన్నప్పుడు కలవరపడకుండా ఆయన యందు విశ్వాసంలో బలపట్టకు ఆయన కృపా సహాయం దయచేయమని ప్రతినిత్యము మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. యేసయ్యా నన్ను కాపాడేసయ్యా, నన్ను దీవించేసయ్యా, నాకున్న బలహీనతలన్నింటినీ మీరు విడుదల కలగచేసి నాతో ఉండి నాతో మాట్లాడండి యేసయ్యా అని మీరు ప్రార్థన చేయాలి. మేము ప్రార్థించేదానికన్నా మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మీ మొర వింటాడు. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. మా మొర వినే దేవుడు కాదు, కానీ మీ మొర వినే దేవుడు, మీతో ఉండే దేవుడు, మిమ్మల్ని నడిపించే దేవుడు, మీ కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు. మీ సమస్యలన్నీ ఆయన ముందట ఉంచినప్పుడు, ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, మీరు బాగున్నారని, విశ్వాసంలో బలపడాలని ప్రతినిత్యము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించును కాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశ్రవచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్తుతింపబడును కాక. నీవు అద్వితీయుడవు, మహాఘనుడవు, రాజేతిరాజా, మాకు జీవమిచ్చేవాడ, జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. ఈ దినం మాకిచ్చారయ్యా. అనేక వేల మంది, లక్షలాది మంది ఈ దినాన్ని చూడలేకపోయినారు. మాకైతే ఇచ్చారు బాబు, నీకు వందనాలు. ఇగో టీవీ ముందట ప్రభా, నీ వాక్యం వినడానికి, ఇగో కూర్చోడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎన్నడో మరణించవలసిన మమ్ముల్ని నువ్వు కాపాడుతూ సంరక్షిస్తూ నాయన నువ్వు మమ్మల్ని పోషిస్తూ సాతానుడు మమ్మల్ని భయపెట్టిస్తున్నప్పటికీ సాతాను శక్తుల నోట్లో చిక్కుకొనకుండా మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్న గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి, వందనాలు. ఎన్నో వరదలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ప్రభా నాయన ఈ లోకంలో జరుగుతున్నప్పుడు కూడా మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్న నా పరమ తండ్రి, నీకే మహిమ, నీకే మహిమ చెల్లించుకుంటున్నాం నాయన. కృప చూపువాడా, నీకు వందనాలు. ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా, నీకు వందనాలు. అద్భుతాలు చేయవాడా, నీకు వందనాలు తండ్రి, వందనాలు. యెహోవా రఫా, మమ్మల్ని స్వస్థపరచువాడా, నీకు వందనాలు. యెహోవా షమ్మా, మాతో ఉండువాడా, మా కన్నీటిని తుడిచివాడా, మా కన్నీటిని నాట్యంగా మార్చేవాడా, అందుని బట్టి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇగో ప్రభా, బలహీనరాల్ని నీ బలముతో నింపి, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపి, మాట్లాడేది నేను కాదయ్యా, మీరు మా అందరితో మాట్లాడమని, నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి మీరు మహిం పొందుకునమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. మరి పోయిన వారము మనము వాక్యమును ధ్యానించినాం. కీర్తనల గ్రంథము 56:11 నేను దేవుని యందు నమ్మకించున్నాను, నేను భయపడను. పోయిన వారము చాలామంది ఫోన్ కాల్స్ చేశారు. అమ్మా, మేమెంతో వేదంతో బాధతో ఉన్నప్పుడు మీ వాక్యం ద్వారా భయపడకని మీరు చెప్పినందుకు నేను భయపడతలేదు, ఎందుకంటే మాకు చాలా ధైర్యం వచ్చింది అని ఓ కొంతమంది నాకు ఫోన్ కాల్స్ చేసి వారు మరి భయపడకుండా ధైర్యం గుంటామమ్మా, ఇక నుంచి మేము ధైర్యం గుంటాం, మా పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టి యేసయ్యందు నేను నమ్మకించున్నాను, నా శత్రువులు మాకేం చేస్తారు, నరులు మాకేం చేయగలరు అని విశ్వాసంలో మీరు వాక్యం చెప్పారు కదా, తప్పకుండా మేము భయపడమమ్మా, దేవుని యందు మేము నమ్మిక ఉంచుతున్నామమ్మా అని ఫోన్ కాల్స్ చేసి వారు ప్రార్థించమని అడిగారు. నా ప్రియబిడ్డ, నిజంగా మన దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు భయపడకూడదు, భయపెట్టిస్తుంటే సాతాను. నేను ఎప్పుడు చెప్తాను, భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు అని చెప్తాను. ఎందుకు భయపడద్దు అని అంటే, ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అవమానాలు కలుగుతాయి, అపనిందలు కలుగుతాయి, వేదనలు కలుగుతాయి, కుటుంబాల మధ్యన సమాధానం లేకుండా ఉంటుంది, భార్య భర్తల మధ్యన సమాధానం ఉండదు, బిడ్డల తల్లి
తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేదు. ఈ దినాలు అలా తయారైంది కాబట్టి ప్రతినిత్యము భయపడుతూ ఉంటాం, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో. ఇంకా ఫ్యామిలీలు అయితే కుటుంబంలో అయితే అయ్యో భర్త ఏమంటాడు, భార్య ఏమంటుందో, బిడ్డలు ఏం చేస్తారో, ఏంటి పరిస్థితులు, ప్రతిది ఉద్యోగం రావట్లేదే, గర్భఫలం లేదే, అయ్యో నేను నలుగురిలో ఎలా తలెత్తుకోవాలి, అయ్యో నా అప్పులు పాలైపోయినాయి, నా భర్త పోయిండే, నేను ఎలా బ్రతకాలి అని అనేక మంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఆయన అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచి భయపడద్దు. మనం నమ్మాలి, మనుషుల్ని నమ్ముతాం, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతవరకే మనల్ని తీసుకెళ్తారు, నమ్మినట్లే యాక్టింగ్ చేస్తారు, కానీ వాళ్ళు మనకి సహాయం చేయరు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్మమ్మా, నన్ను నమ్ముకో, నీ భారమంతా నా పైన వేయి, నేను నిన్ను ఆదుకుంటాను, నీ కష్టాల్లో నీ శ్రమలో నీ బాధల్లో నీకు తోడుగా ఉంటాను. ఎవరంటారండి ఈ లోకంలో ఎవరు అనరు. మనుషులందరూ ఏం చేస్తారంటే ఆశ చూపి మోసం చేస్తారు. మనుషులు ఈ పాపపు లోకం సాతానుడు ఏం చేస్తారంటే శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం కలిగించి మనల్ని దాని వరలో దాని నోట్లో చిక్కుకునేటట్లు చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, పాపాన్ని విడిచిపెట్టి దేవుని యందు నమ్మిక ఇచ్చినప్పుడు కదలక సీయోను కొండవలే ఉంటావన్నాడు. కాబట్టి మనం దేవుని యందు మనం నమ్మిక ఇచ్చాలి. అందుకే పోయిన వారం నేను చెప్పినాను 56వ కీర్తన 11వ వచనంలో, నేను దేవుని యందు నమ్మిక ఇచ్చున్నాను, నేను భయపడను. హల్లెలూయా. నువ్వు అలా చెప్తున్నావా? నిజంగా దేవుని యందు నమ్మిక ఇచ్చావా? నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేసావా? నేను భయపడనని చెప్తున్నావా? నిజంగా చెప్తున్నావా? నిజంగా చెప్తే దేవునికి స్తోత్రం కలుగును గాక, మహిమ కలుగును గాక. భయపడిపోతూ ఉంటాం, భయం 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 మనం వెంటాడుతుంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, నిన్ను ఏ మాత్రం విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనమేం చెప్పాలంటే, ప్రభు నామను బట్టి నాకు ఆయన సహాయం చేస్తాడు కదా, నేనెందుకు భయపడాలి? ఆయన నాకు తోడుగా ఉంటానని చెప్పాడు కదా, నేనెందుకు భయపడాలి? ఆయన నాకు అద్భుత కార్యాలు జరిగిస్తానన్నాడు కదా, నేనెందుకు భయపడాలి అని విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే బలపడతావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నమ్మకం ఉంచుతలేదు మనం, మనుషుల మీద నమ్మకం ఉంచుతున్నాం. వాళ్ళు ఏం చేస్తారా అని వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటున్నాం, వాళ్ళతో కూర్చుంటున్నాం. కానీ ఆయన నీ కొరకు రక్తం ఖర్చుని ఏసయ్య, నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య, ఆయన గాయనపైన హస్తాలతో నిన్ను పిలుస్తున్నా ఏసయ్య. ఆయన కొరకు నువ్వు బ్రతకాలి, ఆయన కొరకు నువ్వు జీవించాలి. ఆయనలో నువ్వు చేయి కలిపితే, ఆయనతో నువ్వు చేయి నడిచి నడిస్తే దేవుడు నీ పట్ల అద్భుతం కలిగిస్తాడు. అందుకే భయపడకూడదు. భయపడిపోతా ఉంటే భయపడుతున్నాం. ఈ దినాన్ని మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. లూకాసువార్త 8వ అధ్యాయం 50వ వచనంలో అంటున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును. హల్లెలూయా. నమ్మిక ఉంచాలంటున్నాడు, భయపడవద్దు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. నమ్ముతాం మనం, మనుషుల్ని నమ్ముతామండి. మనుషులు మనకు కీడు చేస్తున్నా ఇంకా నమ్ముతూనే ఉంటాం, ఈ లోకాన్ని నమ్ముతూనే ఉంటాం. ఈ లోకం ఎప్పుడు చెప్తాను, ఈ లోకం ఆశ చూపి మోసం చేసి ఈ లోకం కొరకే ప్రయాసపడుతున్నాం, ఈ జీవన విధానం కొరకే ప్రయాసపడుతున్నాం. ఇదే నమ్ముతున్నాం, ఇదే నా సర్వస్వం, ఇదే లోకము, ఇదే ఇక్కడే నిలబడిపోతాను, ఇక్కడే ఉండిపోతాను, ఇదే నాకు శాశ్వతమైంది అని ఈ లోకాన్ని నమ్ముతున్నాం. ఆయన అంటాడు, ఈ లోకం శాశ్వతమైంది కాదు, పరలోకము శాశ్వతం. పైనన్న వాటినే మీరు వెతకండి, క్రిందన్న వాటిని వెతకూడదు అంటాడు. మనం చూస్తే ఆ అధికారితో అంటున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడిన అన్నాడు. నమ్మిక ఉంచాలి. స్వస్థపరచబడాలి అంటే ఏసయ్య ప్రేమించేవాడు, ఏసయ్య స్వస్థపరిచేవాడు, ఏసయ్య బాగు చేసేవాడు, నీకు అన్నిటినీ తూడ్చేవాడు. ఆయన అన్నాడు, నువ్వు నమ్మిన ఎల్ల దేవుని మహిమ చూతవన్న దేవుడు ఆయనని విడిచిపెడతాం. ఈ లోకం పైన నమ్మకం పెట్టుకుని భయపడిపోతుంటాం. నాకు పరిస్థితులు బాగాలేవండి, చాలామంది ఫోన్ కాల్స్ చేస్తారు, అమ్మ నా పరిస్థితి ఏం బాగాలేదమ్మా, నా కొరకు ప్రార్థించరా. నేను ప్రార్థన చేస్తున్నానమ్మా, కానీ ఏం ప్రార్థన చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు అమ్మా. కానీ నిజంగా ప్రార్థించాలి బిడ్డ, ఆయన పైన నిజంగా ఈయన అద్భుత కార్యాలు జరిగిస్తాడని ఆయన పైన నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా నీ భయాన్ని పారద్రోలుతాడు. ఇక్కడ యాయిరు కుమార్తె గురించి మనం చూస్తున్నాము. యాయిరు మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని యేసయ్య చెప్తున్నాడు. ఈ దినాన్ని ప్రభు నీతో కూడా చెప్తున్నాడు, భయపడకు, నమ్మిక ఉంచు. ఎందుకు? అయ్యో నేను వెళ్ళానండి, నాకు ఆ పని కాలేదండి. మొన్న ఒక బాబు ఫోన్ చేశాడు నాకు, అమ్మ నేను బ్యాంక్కి వెళ్ళానమ్మా, ఆ పని కాలేదమ్మా అన్నాడు. అంటే నేను నన్ను భయపడుకున్నానా? తప్పకుండా నమ్మిక ఉంచు, దేవుడు చేస్తాడు తప్పకుండా కార్యాలు. కొద్దిగా ఆలస్యం అవుతుంది,
కానీ మన పరీక్ష చేస్తాడు ఆయన. ఆయన మనల్ని పరీక్షిస్తాడు, నిజంగా ఈ పిల్లోడు నమ్మకం ఉంచాడా, ఈమె నమ్మకం ఉంచిందా, ఈ పురుషుడు నమ్మకం ఉంచాడా నాయడలా, ఈ బిడ్డ నాయందు నమ్మకం ఉంచాడా, విశ్వాసం ఉంచాడా అని ఆయన మనల్ని పరీక్ష చేస్తుంటాడంట. పరీక్ష చేసినప్పుడు మనం తప్పకుండా ఆయన నమ్మాలి. ఇక్కడ యా ఇరుకుడు అంతే. ఇక్కడ చదువుతున్నాం మార్కు సువార్త 5:22, యేసు సమాజ మందిరపు అధికారిలో యాయిరు అన్న ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవలనని, ఆయన మిగుల బతిమాల కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళను. చూసారా, ఆయనను చూసాడు అధికారి. ఆయన వెళ్ళి ఆ దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. ఆయనను చూశాడు, ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె చావడానికి సిద్ధంగా ఉందయ్యా, డాక్టర్ల దగ్గర పరిగెత్తలేడు, దేవుని దగ్గరికి వచ్చాడు. ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన బాగు చేసే దేవుడని, మృతులను సజీవులుగా చేసే దేవుడు అని, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేవాడైన గొప్ప దేవుడని ఆయన నమ్మాడు. వచ్చాడు, ఆయన పాదాల దగ్గరికి వచ్చి పాదాల మీద పడ్డాడు. మనం ఏం చేస్తాం, మనుషుల పాదాల మీద పడతాం, మనుషుల్ని ఆశ్రయిస్తాం, కానీ ఆయన దగ్గర అలా చేయలేడు. ఈ ఆయన ఏం చేశాడంటే, ఈ అధికారి వచ్చి ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నదని, బాగుపడినట్లు బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవలనని, ఆయన మిగుల బతిమాలుకున్నాడు. మిగులు బతిమలాడుకోవాలి, దేవుని బతిమలాడుకోవాలి. నా ప్రియ బిడ్డ, ఎప్పుడన్నా బతిమలాడుకున్నావా దేవుణ్ణి? మనుషుల్ని బతికిలాడుతుంటాం, అయ్యా ప్లీజ్ సాయం చేయండి, అయ్యా అయ్యా సాయం చేయరా. నేను కూడా చాలాసార్లు చాలామందిని బతిమలాడుకున్నాను, కానీ ఎవరు నాకు సహాయం చేయలేదు. నా దేవుడు ఒక్కడే నాకు సహాయం చేశాడు. ఇప్పటి వరకు ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి నా ప్రియబిడ్డ, ఈయన అంటున్నాడు బతిమలాడుకోవాలి, మనం దేవుణ్ణి బతిమలాడుకోవాలి. యోబు బతిమలాడుకున్నాడు, దావీదు బతిమలాడుకున్నాడు, హిజ్కియా బతిమలాడుకున్నాడు, భక్తులందరూ బతిమలాడుకున్నారు ఆయనను, పౌలు బతిమలాడుకున్నాడు. మనం బ్రతిమలాడుకుంటున్నామా? మనుషుల్ని బ్రతిమలాడుకుంటున్నాం. బ్రతిమలాడుకున్న అయ్యా నాకు కష్టం ఉన్నదయ్యా, నాకు బాధ ఉన్నదయ్యా, నా బిడ్డ పరిస్థితి ఇలాగుందయ్యా, నా కుటుంబ పరిస్థితి ఇలాగుందయ్యా, నా భర్త పరిస్థితి ఇలాగుందయ్యా, నాకు రావాల్సిన డబ్బులన్నీ ఆగిపోయినాయి అయ్యా. అయ్యా నువ్వు సహాయం చేయవా, నువ్వు నడిపించవా తండ్రి, నువ్వు కార్యం జరిగించవా నానా అని మనం బతిమలాడుకున్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుతం జరిగి మన పరీక్ష చేస్తాడు. ఆయన పాదాల దగ్గర పడి ఆయనను బతిమలాడుకుంటే ఆయన అద్భుత కార్యాలు జరిగి ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది అన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు వెళ్ళలేని రక్తం సిల్వలో బలియాగమైనాడు, కార్చినాడు, పరిశుద్ధ రక్తం, నిష్కలంకమైన రక్తం ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది అన్నాడు. నా ప్రియబిడ్డ, ఆయన వచ్చి తన కుమార్తె కొరకు వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. అయ్యా రెండయ్యా, మీరు చెప్పండి అయ్యా, నా బిడ్డను బాగు చేయండి అయ్యా అని ప్రాధేయపడ్డాడు. నువ్వు ప్రాధేయపడుతున్నావు, ఈ వాక్యం ఏంటన్నా, నా ప్రియబిడ్డ, నీకు బాధ కలిగినప్పుడు, నీ బిడ్డకు దయ్యం పట్టిందనుకో, నీ బిడ్డకు జ్వరం వచ్చిందనుకో, నీ బిడ్డల మాట వినటం లేదనుకో, నీ భర్త మారటం లేదనుకో, నీకు పరిస్థితిలో అనుకూలంగా లేనప్పుడు నువ్వు ఆయన పాదాల దగ్గర చేరాలి. ఆయన పాదాల మీద పడినప్పుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. మనుషులకి చెప్పుకోక నా ప్రియబిడ, దేవునికి చెప్పు. నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీ చెడగు తండ్రి, సమాధానకర్త, మనకు సమాధానమును అనుగ్రహించే దేవుడు. ఆయన ఎందు మనము నమ్మికేయించాలి. మరి అన్నాడు, ఆయన మీద చేతులు ఉంచగానే మనం చూసిన ప్రార్థన చేతులుంచి, నువ్వు బాగు చేయయా, నువ్వు బాగు చేస్తే నా బిడ్డ బాగుపడుతుందయ్యా అని ఆయనను అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం. అక్కడ మనం చూస్తే మార్కు సువార్త 5:22 యాయిరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనైనది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులుంచి వెళ్ళని, ఆయన మిగిలిన బతిమాలగా ఆయన అతనితో కూడా వెళ్ళను. బహుజన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండ్రి. వెళ్ళారు, ఆయన బ్రతిమలాడుకున్నాడు. ఇంతలోపట్నే 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ, మరి ఆ జనసమూహంలో వెళ్తుంటే ఆమె కూడా, మరి ఆయన నువ్వు అక్కడ చూస్తాం 25 వచనం, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తమ కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విన్నది. చూసారా, 12 సంవత్సరాల రక్తస్రావం, ఎన్నో మందులు వాడింది, ఎన్నో చేసింది, కానీ ఆయన సంగతి గురించి విన్నది. యాయిరు కూడా విన్నాడు, దేవుణ్ణి విశ్వసించాడు, నమ్మాడు. అందుకే అన్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచి అంటున్నాడు. కాబట్టి మనం కూడా నమ్మాలి. ఎన్నో తిప్పలు పడ్డది,
ఎంతో డబ్బు ఖర్చు చేసుకున్నది, అయినా కూడా నయం లేకపోయింది. యేసును గుచ్చి విని నేను ఆయనను వస్త్రమును మాత్రం ముట్టి బాగుపడదని అనుకొని ఆ సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టను గనుక ఆమె ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకునేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వస్త్రాన్ని పట్టుకున్నదో స్వస్థపరచబడ్డది, విన్నది, ఆయన మాట విన్నది. 12 సంవత్సరాల నుంచి రోగంతో ఉన్న ఆమెను దేవుడు స్వస్థపరిచాడు. ఆయన ముట్టలేదు, ఈమెయిల్లో ఆయనను పట్టుకుంది. నా ప్రియుడి, ఈ వాక్యం వింటున్నా, ఆయన మన దగ్గరకు వచ్చి నిలబడతాడు, కానీ మనం ఆయనను పట్టుకున్నప్పుడు, మనం ఆయన పాదాల మీద పడినప్పుడు, మనం ఆయన చెంతకు వచ్చినప్పుడు, ఆయన మన బాధలన్నీ ఆయన ముందట మనం వేసినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయలేడా? నిన్ను బాగు చేస్తాడు. నువ్వు మరణ వేదనతో ఉన్నవేమో, లేవలేని పరిస్థితుల్లో ఉన్నవేమో, ఇంకా అయిపోయిందిలే నా పని ఇంత అనుకుంటున్నావేమో, భయపడకు, దేవుడు నీకు తోడుకున్నాడు. ఇది నన్ను ప్రభు నీతో చెప్తున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నమ్ము, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. మరి నువ్వు నమ్మిన ఎళ్ళ దేవుని మహిమ చూతువన్న 4 రోజులు మురుగు పట్టిన లాజర్ని లేపిన దేవుడు మనకి సహాయం చేయడా? నమ్మమంటున్నాడు, నమ్మటం లేదు అస్సలు. మీరు ప్రార్థన చేయండి అమ్మా, మీరు నా కోసం ఉపవాసం ఉండండి అంటారు, కానీ మరి నువ్వెప్పుడు ఉపవాసం ఉంటావు? నువ్వెప్పుడు నమ్ముతావు? నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు? తెల్లవారుజామున లేసి నీ బిడ్డల పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుకి ఎప్పుడు చేతులెత్తుతావు? నా ప్రియబిడ్డ, ఇది మంచి అవకాశం. దేవుని సన్నిధిలో నువ్వు నీ కుటుంబం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన దగ్గర కన్నీరు కార్చినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నీ కష్టాలన్నీ తీర్చే దేవుడు అమ్మా, నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను విడవడు, ఎడబాయిని అంటున్నాడు. నిబ్రం కలిగి ధైర్యంగా ఉండమన్నాడు. ధైర్యంగా ఉంటుందమ్మా, ధైర్యం ఎప్పటికీ ఉండదు. మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మన మనుషులే యాప్ అవుతుంది ఏంటి అని మనల్ని నిరుత్సాహపరిచేస్తుంటారు, కానీ నిరుత్సాహపడకూడదు. వాళ్ళ మాటలన్నీ పక్కకు పడాలి. సైతాన్ని మనకు అలా చెప్పిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అంత లోపల ఈమె స్వస్థపరచబడిన తర్వాత ఆయన ప్రభావం ఆయనలోంచి వెళ్ళిపోగానే, ఎప్పుడైతే ఈ స్త్రీ అయితే ఎప్పుడైతే ఆయనను వస్త్రాన్ని పట్టుకుందో ఆయన ప్రభావం వెళ్ళిపోయింది. ఆ ప్రభావం నీకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ ప్రభావం కావాలంటే ఆయన వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన ప్రభావం నీలోకి వస్తుంది. నీలోకి రాగానే నీలో ఉన్న కల్మషము పాపము అన్నీ పోతాయి. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన దేవుడు నీకు బాగు చేయలేడా? నీ కార్యం జరిగిస్తే. ఇక్కడ కూడా అంతే. ఈ చిన్న కుమార్తె 12 సంవత్సరాల వయసు గల చిన్న అమ్మాయి, ఈ అమ్మాయి విషయంలో కూడా అన్నాడు. అంత లోపల అందుకే ఆయన మార్కు సువార్త 5:32 చదువుతున్నాను. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొని వెళ్ళిన ఆయన చుట్టూ చూసాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధానం గలదానవైపోము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. చూసరా, విశ్వాసంతో వచ్చింది, వస్త్రాన్ని ముట్టుకుంది, దేవుడు స్వస్థపరచండు. ఆయన మహిమంతా ఆమెలోనికి వచ్చింది. మహిమ ప్రభావం వెళ్ళిపోయింది, ఆయన ప్రభావం కూడా వెళ్ళిపోతున్నాడు. ఆ ప్రభావం నువ్వు తీసుకోవాలి. ఆయన ప్రభావం, ఆయన మహిమ, ఆయన మహిమలో నిన్ను ఉంచుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనతో నువ్వు ఉండాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి కుమారి, సమాధానం గలదైపోమన్నాడు. మనకు సమాధానం ఇచ్చేవాడు ఆయనే, మనకన్నిటి నాట్యంగా మార్చేవాడు ఆయనని. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిర అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుంది వండ్రి? యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. సుసరా, భయపడకు, చచ్చిపోయిందయ్యా ఇంకేంటి, ఆయన ఎందుకు శ్రమ పెడుతున్నావు, శ్రమ పెట్టొద్దు, ఇంకా చనిపోయింది, ఇంకేంటి, ఆయన ఇంకెందుకు బతిలాడుతున్నావు, బతిలాడొద్దని అంటున్నాడు. చూసారా, నిజమే, మనకు కూడా అంతే. మన చుట్టూ వాళ్ళు నమ్మకం ఉంచాలి. బాధ కలిగినా, శ్రమ కలిగినా, ఇబ్బందులు కలిగినా భయపడకుండా నమ్మకం ఉంచాలి. తప్పకుండా నా దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తాడు. ఆయన అంటున్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మిక ఉంచుతున్నావా? ఆమె స్వస్థపరచబడుతుందని ఆయన చెప్తున్నాడు, మాట వింటున్నామా? మనం అందుకే అంటున్నాడు మాట. అందుకే ఆయన లూకాసు వార్త 8:00 మనం చూస్తున్నాం, 49వ వచనము. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పాడు.
చూసారా ఇంకా అందరూ ఆమె నిమిత్తమే ఏడ్చుచు రొమ్ము కొట్టుకొంచుండగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదన్నారు. హల్లెలూయా. ఏడవద్దని ఎవరు చెప్తారండి? ఈ లోకములు ఇంకా మనల్ని ఏడిపించే వాళ్ళు ఎక్కువే ఉంటారు, మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఎక్కువనే ఉంటారు. ఏడవద్దని చెప్పేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకైతే చాలామంది ఏడ్పించేటోళ్ళు ఎక్కువ కనపడుతున్నారు, కానీ ఏడవద్దమ్మా అని కన్నీరు తుడిచేటోళ్ళు బహు తక్కువ మంది. కానీ ఆయన అన్నాడు, ఏడవద్దు, ఏడవద్దు, చనిపోలేదు, బతుకున్నది. నువ్వు అనుకుంటున్నావు నాదన్నీ పోయినాయి అనుకుంటున్నావేమో, ఏడవద్దు, నీకు అన్ని మళ్ళా తిరిగిస్తాడు దేవుడు. దేవుడు ఎప్పుడంటే ఆయన ఎందు నమ్మకించినప్పుడు, ఆయన ఎందు మనం విశ్వాసం కలిగి దేవా నువ్వు తప్పకుండా నా పట్ల అద్భుత కార్యం జరిగిస్తావని మనం ఎప్పుడైతే అంటామో దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ఎప్పుడైతే ప్రార్థించడం అందరూ అపహసించారట, కానీ ఆయన లేపాడు, చేపట్టి లేపాడు, తల తాకు మీద లేపాడు. చూసారా మన దేవుడు గొప్ప దేవుడు అండి. మనం చనిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను లేపాడు నా దేవుడు, నా పట్ల అద్భుత కార్యం జరిగించాడు. నా పట్ల నాకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె. నా కుమార్తె చిన్నగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమెకు భయంకరమైన రక్త విరోచనాలు, మహాభయంకరం రక్త విరోచనాలు. ఇట్లా బట్టలు తీస్తుంటే రక్త విరోచనాలు, విరోచనాలు, విరోచనాలు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా డాక్టర్ అన్నారు, ఏంటమ్మా ఇంత రక్త విరోచనలు, నేను ఇంతమంది పిల్లల్ని చూశాను కానీ మీ పాపకున్నంత రక్త విరోచనలు నేను ఎవరికీ చూడలేదమ్మా, ఏం తక్కువ. కానీ రోజు ప్రార్థన చేస్తున్నాను, ఉట్టుట్టుగా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన అంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. తగుతుందిలే దేవా, నా బిడ్డను ముట్టయ్యా, స్వస్థపరిచయ్యా, ఇగో ఈ మందు వాడుతున్నానయ్యా, ఇక ముట్టనాయన అని ప్రార్థన చేస్తున్నాను. అయినా ఏం తక్కువ కాలేదు. మళ్ళా ప్రార్థన చేస్తున్నాను, ఇంకెక్కువైపోయినాయి మోషన్స్, ఎక్కువైపోయినాయి. ఇంకా చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసింది నా బిడ్డ. ఇంకెట్లా అయిపోయిందంటే బక్కగా అయిపోయింది, పాలు తాగతలేదు, ఏమి లేదు, ఏ ఉట్టిగానే రక్తమే 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 రక్తమే. ఎన్ని చీరలు చింపేశాను అయినా కూడా బిడ్డకు రక్తం కట్టలేదు. మందులు, ఒకవేళ మందు తీసుకుని వచ్చి ఇట్లా నోట్లో పోద్దామని లోపల వెళ్ళక్కని కక్కేసింది బయటకంతా మొత్తం. డాక్టర్ అన్నారు, ఇట్లయితేనే ఎట్లనమ్మా మీరు మందు వేయాలి, కానీ కక్కుతున్నదంటే ఎట్లనమ్మా అంటే ఏం చేయాలి డాక్టర్, బిడ్డకు నేను చేస్తున్నాను డాక్టర్. అయినా కూడా మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగెత్తుకెళ్ళాను. తక్కువైతే లేని ఈ డాక్టర్ దగ్గర పరిగెత్తాను, ఆ డాక్టర్ దగ్గర పరిగెత్తాను. ఎందుకో తెలుసా? ఆ డాక్టర్ మంచి మందులు ఇస్తాడేమో. అక్కడ ఉన్న వాళ్ళు అందరు చెప్పారు, పలానా డాక్టర్ చాలా మంచోడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి మీ పిల్ల బతుకుతుంది అంటే అక్కడికి పరిగెత్తాను, ఇంకో దగ్గరికి పరిగెత్తాను, చాలామంది దగ్గరికి పరిగెత్తాను పరిగెత్తాను. మళ్ళీ ఇంటికి వచ్చి ఆ మందులు వేసుకుంటా, దేవుడా తక్కువ చేయి దేవుడా, నా బిడ్డకు మంచి చేయి దేవుడా అని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాని విశ్వాసంతో పట్టుదలతో విసుకక ప్రార్థన చేస్తలేదు కాబట్టి నా బిడ్డకు తక్కువైతలేదు. డాక్టర్లు బాగా చేస్తారనుకున్నాను, డాక్టర్లు కాళ్ళు పట్టుకున్నాను, కానీ ఏ డాక్టర్ నా బిడ్డను న్యాయం చేయలేదు. నేను ఒకరోజు రాత్రి ఇంకా చచ్చిపోతుందని డాక్టర్ చెప్పాడు, ఇంకా లాభం లేదమ్మా, మీరు మందులు వేస్తలేరు, పిల్లకు రక్త విరోచనాలు కట్ల ఎడతలేదు కాబట్టి బిడ్డ వీక్ అయిపోతున్నది, ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు అన్నాడు. నేను ఆ రాత్రి తీసుకొని వచ్చి బిడ్డను తీసుకొని వచ్చి పండుకోబెట్టి, మంచం మీద పండుకోబెట్టి కన్నీటితో ప్రార్థన చేశాను. అయ్యా, నేను ముగ్గురు కొడుకుల తర్వాత నాకు బిడ్డ కావాలని నేను అడిగాను కదయ్యా, నాకు బిడ్డని ఇచ్చినావు, నువ్వు ఇప్పుడు ఈ బిడ్డను ఎలా తీసుకుంటావయ్యా, నువ్వు నా బిడ్డను ఎలా తీసుకుంటావు నువ్వు అయ్యా, నా బిడ్డను బాగా చేయవా, నీ అందు నమ్మకేంచి ఉన్నానయ్యా, డాక్టర్లు భయపెట్టేశారయ్యా, ఇంకా నీ బిడ్డ బతకదు, ఇంకా చచ్చిపోతుందని భయపెట్టించేశారయ్యా, ఇక రక్తం మేము ఎన్ని మందులు వేసినా ఇంకా తక్కువైతలేదు, ఇంకా లాభం లేదన్నారయ్యా, నువ్వు సహాయం చేయవా తండ్రి, నా బిడ్డను ముట్టవా నాయన, నా బిడ్డను నాయన నాకు కుమార్తెని ఇచ్చావు కదా బాబు, అయ్యా నువ్వు సహాయం చేయవని రాత్రంతా మోకాళ్ళ నుండి కొబ్బరి నుండి పొట్ట మీద రాస్తూ రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాను, బతిమలాడుకున్నాను. తెల్లవారిపోతుందయ్యా నా బిడ్డ బ్రతకాలయ్యా, తెల్లవారిపోతుందయ్యా నా బిడ్డ బ్రతకాలయ్యా, నా బిడ్డను బ్రతికించవా అని నేను కన్నీటితో ఏడుస్తూ ప్రార్థించినప్పుడు హల్లెలూయా అద్భుతాలు చేయవాడండి మన దేవుడు. మనం ప్రార్థించినప్పుడు, మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, ఆయన పైన నమ్మకం ఉంచినప్పుడు. నేను ఇంతకుముందు డాక్టర్ల పైన నమ్మకం ఉంచాను, ఏ డాక్టర్ నా బిడ్డను న్యాయం చేయలేదు, దేవుడు ఒక్కడే నా బిడ్డను న్యాయం చేశాడు. నేను ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థించానో తెల్లవారుతున్నప్పుడు నా బిడ్డకు మోషన్స్ కంట్రోల్ అయిపోయినాయి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నా బిడ్డ ఎంఏఎంఈడి బీఏడ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. చూసారా, అప్పుడే ఉండుంటే చనిపోతుండే, కానీ విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో విడివక పట్టుదలతో ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయలేడా?
నేను బాగా చేస్తాడు, నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12:12 అంటున్నాడు, నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పును ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. పట్టుదల కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే పట్టుదల కలిగి ఉంటామో ప్రార్థనలో పట్టుదల ఉండాలి మనకి. నిరీక్షణ గలవారమే సంతోషించాలి, నిరీక్షణ ఉంచాలి మనం. తప్పకుండా దేవుడు నాకు జరిగిస్తాడు. అందుకే అన్నాడు, నిరీక్షణ గలవారమై సంతోషించుచు. ట్రైన్ రాగానే ఎంత సంతోషం అయిపోతుందో మనకి కదా, మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకన్నా నిరీక్షణ గలవారమై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలన్నాడు. మనం ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉన్నామా? మనం ప్రార్థనలో ఉంటున్నామా? తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అన్నాడు 29వ వచనం, యెషయా గ్రంథం 40:31 అన్నాడు, దేవుని కొరకు కనిపెట్టి వారు నూతన బలము పొందుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. అలయక పరిగెత్తాలంటే దేవుని ఎందు నమ్మకం ఉంచాలి. ఈ వాక్యం ఏంటన్నా నా ప్రియబిడ్డ, నువ్వు నమ్ముతున్నావా? మనుషులు నమ్ముతున్నావా? ఈ లోకమును నమ్ముతున్నావా? డాక్టర్ని నమ్ముతున్నావా? ఈ భర్త నమ్ముతున్నావు? బిడ్డల్ని సమస్తాన్ని నమ్ముతున్నావు? నమ్మొద్దని చెప్తలేదు, కానీ దేవుడు అన్నిటికన్నా నమ్మదగిన దేవుడు. ఆయన ఎంత అయినా నమ్మదగిన దేవుడు. నీ పట్ల కార్యం జరిగిస్తాడు. యాయిర్ కుమార్తెని బ్రతికించిన దేవుడు, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచిన దేవుడు, నా బిడ్డను స్వస్థపరిచిన దేవుడు. నేను స్వస్థపరచలేడా? తప్పకుండా స్వస్థపరుస్తాడు. అందుకే అన్నాడు 29వ వచనం, సొమ్మసిలిన వారికి బలమిచ్చివాడు ఆయనే. మనకి బలం, మనం కృంగిపోతున్నప్పుడు వేదన పడిపోతున్నాడు, మనలందరూ సుటిమోటి మాటలు పొడుస్తారు, కానీ ఆయన సొమ్మసిలిన వారికి బలమిచ్చివాడు ఆయనే. ఏంటన్నాడు, మొదటి వాడను కడపటి వాడను సజీవుడినై ఉన్నాను అంటున్నాడు. మనతో ఉన్న దేవుడు మృతుడ నైటిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్న దేవుడు మనతో ఉండగా భయం ఎందుకు బిడ్డ? ఆయన అంటున్నాడు భయపడక అంటున్నాడు. భయపడుకున్నందుకే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనని. నీకు శక్తి లేకుంటున్నదా? ఇదే నన్ను ప్రభు నీకు బలాభివృద్ధి కలగచేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని ఎందు నమ్మకించు. దేవుడు తప్పకుండా ఆయన ఆశ్రయ కార్యాలు జరిగిస్తాడు మన పట్ల. యెషయా గ్రంథం 26:4 అంటున్నాడు, యెహోవా నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనడి. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం ఏంటంటే నా ప్రియబిడ, దేవుని నమ్ముకో, దేవుని పైన విశ్వాసం ఉంచు, దేవుని పైన ఆధారపడు. దేవుడు తప్పకుండా నా పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడని వెనుక తిరిగి చూడకు, ముందున్న వాటి కొరకే వేగిరి పడుచు. మనం పరిగెత్తుతూ ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఆయన నూతన బలాన్ని నూతన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగింది ఆయన, మేము సమస్యలిపోతున్నాము నాయన, మేము శక్తిహీనులమని నీ ముందట మొరపెట్టుకుంటున్నాం. మాకు బలం ఇచ్చేవాడవు నీవే, మాకు శక్తిని ఇచ్చేవాడవు నీవు నాయన. నీ పైన మేము ఆధారపడినప్పుడు మా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తావంటున్నావు. మేము నమ్ముతాం లేదయ్యా, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమన్నావు. ఇగో అయ్యా, మేము నమ్ముతున్నామయ్యా, నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అని నమ్ముతున్నామయ్యా. నాయన నీకు వందనాలు. మేము భయపడకుండా మా దేవుడు మాతో ఉన్నాడు, మా దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు, మా దేవుడు మా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మేము వెనుక తిరిగి చూడకుండా ఇక ముందు నీ వైపుకు చూస్తూ మేము యాత్ర కొనసాగించినట్లు మా కృప దయచేయమని ప్రతి బిడ్డతోనూ మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు అయ్యా. ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ బాధతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదయ్యా, కానీ నీకు తెలుసయ్యా. నడిపించేవాడువి నీవు, విడుదల కలగ చేసేవాడువి నీవు. ఎల్షదాయినన్నావు తండ్రి, సర్వశక్తిగల దేవుడినన్నావు. ఏ ఓ షమ్మ మాత ఉండువాడా? నీకు స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. వేదనతో, బాధతో, దుఃఖంతో ఈ టీ దగ్గర కూర్చుని ప్రభా వారు చూస్తుండగా అయ్యా, నీకు మొరపెడుతుండగా, నీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటుండగా వారి కార్యము జరిగించి మీరు మహిమ పొందుకొనమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, వారి కోరికలను నెరవేర్చండి అయ్యా. వారి వేదనను, వారి దుఃఖమును నాట్యంగా మార్చిన ఆయన, వారి కష్టాలన్నీ తీర్చిన ఆయన, వారిని నడిపించమని, ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకొనమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్,
ఆమెన్. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. మీ ప్రార్థన అవసరం కోరినలా తప్పకుండా మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. మీరు ఆత్మీయ బలం పొందిన ఎలా తప్పకుండా ఈ కార్యక్రమమును బలపరచాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి అత్యధికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. ఆమెన్.